కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి. కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది? కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు. మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు. లూటీ చేసేవాడికి ధైర్యం రాదు. ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు. ఎవరికి ధైర్యం వస్తే నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడేవాడికే ప్రధానమంత్రి గారి ముందు హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది. నేను మాట్లాడగలను, ఒప్పించగలను, కాళ్ళు పట్టుకోగలను, ప్రాధేయపడగలను, నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా విశాఖపట్నం కోసం, నా ఉత్తరాంధ్ర కోసం, నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం. ఎంపీలుంటే చెప్పగలం.